బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కర్ణంకుంటలో దేవినవరాత్రులలో ప్రత్యేకత సంతరించుకుంది. గత 9 ఏళ్లుగా జై మాతాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 9 సంవత్సరాలు విజయవంతంగా దేవి ప్రతిమలను ప్రతిష్ఠిస్తూ ఉత్సవాలు జరుపుతుండటంతో ఈ ఏడాది ఏకంగా అమ్మవారి 9 రూపాల ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేకత చాటుకున్నారు యువకులు. ముందుగా ప్రతిమలను యువకులు ట్రాక్టర్లపై భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ దేవీమాత కరుణ కటాక్షాలతో 9 విగ్రహాల ప్రతిష్టాపన, అదేవిధంగా 9 రోజుల అన్నదాన కార్యక్రమము కర్ణంకుంట రాకాసిపేట బహుదానపురం వద్ద జరుగును. కావున అమ్మవారి దర్శనానికై గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి భక్తికి కృపాపాత్రులు కాగలరని మా యొక్క మనవి. జై మాతాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము ఒక విగ్రహంతో ఇక్కడ 9 సంవత్సరాలు మనము ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా 9 విగ్రహాల ప్రతిష్టాపన చేయడం జరిగింది. కావున బోధన్ పురపాలక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ వచ్చి అమ్మవారి భక్తికి కృపాపాత్రులు కాగలరు.